మొత్తానికి అంతా అనుకున్నట్టుగానే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు. సాధారణ వ్యక్తిగా బిగ్ బాస్ హౌస్లోకి అసాధారణ ప్రతిభతో అబ్బురపరిచిన పల్లవి ప్రశాంత్ చరిత్రను తిరగరాశాడు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ఎక్కడా కూడా ఒక కామన్ మ్యాన్కి బిగ్ బాస్ విజేతను చేసింది లేదు. ఇప్పుడు తెలుగులో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ను విజేతను చేయటం ద్వారా చరిత్ర సృష్టించాడు అని చెప్పవచ్చు. నరాలు తిరిగే ఉత్కంఠతో ప్రశాంత్ని విజేతగా ప్రకటించాడు నాగార్జున. అమర్దీప్కి రన్నరప్గా నిలిచాడు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని అనగానే నాగార్జున కాళ్లపై పడి బోరున ఏడ్చాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డ భూమి బిడ్డ అని నాగార్జున అనేసరికి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు ప్రశాంత్. అనంతరం బిగ్ బాస్ ట్రోఫీని పల్లవి ప్రశాంత్కి నాగార్జున చేతుల మీదుగా అందించారు. ప్రైజ్ మనీ 35 లక్షలతో పాటు కారు, 15 లక్షల జ్యువెలరీని ప్రశాంత్కి బహుమతి అందించారు. అనంతరం తన విన్నింగ్ స్పీచ్తో రైతు బిడ్డ ఆకట్టుకున్నాడు. నాకు ఓటేసి గెలిపి ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలి అనుకుంటున్నా. మొదటి సార్ గురించి చెబుతున్నాను. నేను ఎన్నో రోజుల నుంచి ఇక్కడికి రావాలి రావాలి అని ప్రతిరోజు ఇక్కడనే తిరిగిన కొన్ని రోజులు తినని రోజులు ఉండేవి. నా ఇంట్లో వాళ్ళకి తిన్నా అని అబద్ధం చెప్పిన, కానీ ఒకటి నమ్ముకున్నా, నేను చేయగలను మా అని బాపుకి చెప్పిన, బిడ్డ నువ్వు ఏది అనుకుంటే అది చేస్తావు, నువ్వు ముంగటికి నడువు, నడిపిస్తా అని మాటిచ్చిండు. ఆ మాటనే నన్ను ఈడదాకా తోలుకొచ్చింది, సార్ని పరిచయం చేయించింది, బిగ్ బాస్లోకి అడుగుపెట్టేలా చేసింది. నాగార్జున సార్ని చూడంగానే నాకు మాటలు రాలేదు. నాగార్జున సార్ కోసం చిన్నగా చీకటి బతుకుల్లో వెలుగు నింపింది సార్ నవ్వు. ఆకలి బతుకులు అండగా నిలిచింది సార్ నవ్వు. అలసిపోయిన బతుకులకు ఆసరా అయ్యింది సార్ నవ్వు. సార్ నవ్వుతూనే ఉండాలి, నలుగురిని నవ్విస్తూనే ఉండాలి, ఇంకా ఎంతోమంది జీవితాలు బాగుపడతాయి అంటూ కవిత చెప్పాడు ప్రశాంత్. నేను చెప్పినట్టే 35 లక్షలు రైతులకు ఇస్తున్నా అని చెప్పిన నా గుండెలపై చేయి వేసుకుని చెబుతున్నా, ప్రతి ఒక్క రైతుకి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో దగ్గరుండి ప్రతి ఒక్క రూపాయి నేను ఖచ్చితంగా పంచుతా, దానిలో మాట తప్పేదే లేదు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. నేను రైతుల కోసమే వచ్చిన, రైతుల కోసమే ఆడిన. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. కారు మా బాపుకి, బంగారం మా అమ్మకి ఇస్తా, డబ్బు మాత్రం రైతులకి ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదేలే అంటూ తన సిగ్నేచర్ స్టైల్తో స్పీచ్ అదరగొట్టాడు ప్రశాంత్. అయితే తనకు ఆటలో ఎంతో సపోర్ట్ చేసిన శివాజీ ఎలిమినేట్ అయితే మాత్రం ప్రశాంత్ ఏడ్పు చూస్తే అన్న వెళ్ళొద్దన్నా వెళ్ళొద్దన్నా అని. శివాజీ అయితే 3rd పొజిషన్లో ఎలిమినేట్ అయిన సంగతి మనకి తెలిసిందే. అయితే స్టేజ్ మీదకి రాగానే శివాజీని మాత్రం మర్చిపోలేదు ప్రశాంత్. అది రైతు బిడ్డ అంటే అందరికీ ఒక్కసారిగా గుర్తు చేశాడు. అంతేకాదు శివాజీ తనకి ఎంత సపోర్ట్, ప్రశాంత్ ఇక్కడి వరకు రావడానికి కారణం తన గేమ్ ఒక లెక్క అయితే శివాజీ సపోర్ట్ మరో లెక్క అని తప్పనిసరిగా చెప్పవచ్చు. యావర్ ప్రశాంత్ శివాజీ స్పై బ్యాచ్, ఇటు స్పై ఎస్ శివాజీ వై యావర్, వాళ్ళిద్దరూ సైడ్ అయిపోయారు. మిగిలిన ప్రశాంత్ని విన్నర్ చేశారు వీళ్ళిద్దరూ కలిపి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఎనీవే పల్లవి ప్రశాంత్ కంగ్రాట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.